హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉగాది స్పెషల్ తెలుగువారి అసలైన షడ్రుచుల ఉగాది పచ్చడిని సింపుల్గా అలాగే ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఉగాది పచ్చడికి సరిపడా వేపపూతని కలెక్ట్ చేసుకోవాలి. ఇలా వేపపూతని తీసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసి రెండు చేతులతో ఇలా పువ్వుని విడిగా తీసుకోవాలి. ఇలా రెండు చేతులతో చేస్తే ఈజీగా మనం వేప పువ్వుని తీసుకోవచ్చు. చూడండి, ఎంతో ఈజీగా వేప పువ్వు అంతా రాలిపడింది. ఇలా వచ్చిన వేప పువ్వునంతా ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ఉగాది పచ్చడికి కావలసిన 6 రుచులని రెడీ చేసి పెట్టుకోవాలి. చింతపండు రసం 1 కప్పు, అలాగే తురిమిన బెల్లం 1 కప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, వేప పువ్వు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి చింతపండు రసం వేసుకోవాలి. దీనిలోకి తురిమిన బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటే బెల్లం త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా వేప పూతని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తురిమిన బెల్లం వేసుకుంటే మనకి ఈజీగా ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా అండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే నైవేద్యంకి ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ ఉగాది పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.